మీ పరిస్థితి ఏం ఈ రాష్ట్రంలో సాక్షాత్తు ఒక పెద్ద నాయకుడు అంటున్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి స్టేట్మెంట్ ఇచ్చారు 60 లక్షల దొంగోట్లు రాష్ట్రంలో ఉన్నాయనేసి మేము దానికి నిరసనగా ఈ రోజు ఇక్కడ దొంగోట్లు చేర్చబడను ఎందుకంటే ఇక్కడ బతికున్నోలు చనిపోయినోలు ఎవరైనా దొంగోట్లు చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో వచ్చి నోట్లు నమోదు చేసుకొని చెప్పి కార్యక్రమం పెట్టారు ఇక్కడ దీని పోలీసులు భగ్నం చేశారు బ్యానర్లు తీసుకెళ్లిపోయారు జనసేన నాయకులపై రౌడీజం చేశారు కాబట్టి ఒకటే చెప్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకొక 4 నెలల ప్రభుత్వం మారిపోతాయి పోలీసులు విషయం గుర్తించుకోవాలి ఈ రోజు దొంగోట్లు మీరు సహకరిస్తున్నారా రేపు రాబోయే రోజుల్లో 175కి 175 ఎందుకు రాదంటే సిగ్గు ఉండాలి ఇలాంటి దొంగోట్లు 80 లక్షల పైగా దొంగోట్లు చేసుకుంటే పక్క రాష్ట్ర కేరళ తమిళనాడు పోండి ఎన్నికలకి మొత్తం గెలిచిపోతారు మీరే ప్రధానమంత్రి కూడా వచ్చు సిగ్గు లేకుండా మాట్లాడతారు ఒకటే సవాల్ చేస్తున్నా జనసేన పార్టీ తరపున ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మొత్తం ఓటు తొలగించండి వాలంటరీ వ్యవస్థ పక్కబెట్టి ఎన్నికలు రండి చూద్దాం